అన్ని విధాలైన సేవల కోసం పోలీస్ సేవా యాప్ ను వినియోగించుకోవాలని ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం వినోద్ బాబు పట్టణ ఎస్ఐ సత్యనారాయణ మీడియా సమావేశంలో ప్రజలను కోరారు. ఏపీ పోలీస్ సేవా యాప్ ద్వారా 87 రకాల సేవలను ప్రజలు పొందవచ్చని, పోలీస్ స్టేషన్ కు రాకుండానే పోలీస్ సేవలను పొందవచ్చని తెలిపారు. నమోదైన కేసులు తాజా పరిస్థితిని తెలుసుకోవచ్చని, వివిధ అంశాలపై అవగాహన పెంచుకోవచ్చని చెప్పారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నకిలీ ఆన్లైన్ బిజినెస్ పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రజల సహకారంతో కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గించగలిగామని పేర్కొన్నారు. 100 మంది కన్నా ఎక్కువ మంది చేరుకునే ప్రార్థనా మందిరాల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయా ప్రార్థనా మందిరాల నిర్వాహకులను ఆదేశించినట్లు చెప్పారు. పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు ఇబ్బందులు పడే అవకాశం పడే ఇబ్బంది ఇప్పుడు మీకు లేదు. ఎవరికైతే సెల్ ఫోన్ ఉంటుందో అందులో ఈ యొక్క యాప్ని, ఏపీ పోలీస్ సేవ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అందులో 87 రకాల సేవలు ఉన్నాయి. ఆ సేవలు మీరు పొందొచ్చు, కంప్లైంట్ ఇవ్వచ్చు, అలా కంప్లైంట్ ఏ స్టేటస్ ఎలా ఉందని తెలుసుకోవచ్చు, కేసు స్టేటస్ తెలుసుకోవచ్చు, అన్ని రకాల సేవలు కూడా ఉన్నాయి. అలాగే మీరు ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు ఆ ప్రయాణంలో అకస్మాత్తుగా ఎవరికైనా అనారోగ్యంగా పాలైనట్లయితే అక్కడ హాస్పిటల్స్ ఏమున్నాయి, బ్లడ్ బ్యాంక్స్ ఏమున్నాయి, డాక్టర్స్ ఎవరు ఉన్నారు అని తెలుసుకోవచ్చు. అలాగే ఉమెన్ సేఫ్టీ గురించి ఉంది. అలాగే హైవే మీద కానీ రోడ్స్ మీద వెళ్ళేటప్పుడు బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో, యాక్సిడెంట్ జరిగే ప్రదేశాలు ముందుగానే గమనించి చెప్తుంటుంది. ఇలాగా ఈ జీపీఎస్ సిస్టమ్ ద్వారా మీకు ఇవన్నీ యాప్స్ కూడా మీ యొక్క అందులో డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఈ యొక్క యాప్స్ని మీరు ఉపయోగించుకోవచ్చు. కనుక ఎస్పెషల్లీ ఇచ్చాపురం సర్కిల్ పరిధిలో ఇచ్చాపురం మండల వాసులకు అందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, ఈ యొక్క పోలీస్ సేవా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో ఉన్న సేవల్ని ఉపయోగించుకోండి. మీరు మారుమూల ప్రాంతాల నుండి కూడా ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. ఆ యాప్ను ఉపయోగించుకొని మీ యొక్క సమస్యలు తీర్చుకోవచ్చు. కనుక మీరందరూ కూడా ఒకసారి దీన్ని యాప్ పట్ల అవేర్ అయ్యి అందరూ కూడా ఈ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మా అందరు ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఈ మధ్యన సైబర్ నేరాలు అనేవి పెరిగిపోతున్నాయి. వాటి పట్ల మీకు అప్రమత్త కలిగించే ఉద్దేశంలో మీతో మా ఈ యొక్క ఎలా ఉండాలని మీకు చెప్పడం జరుగుతుంది. అదేంటంటే, కొంతమంది బ్యాంక్ మేనేజర్ అని చెప్పేసి మీకు ఫోన్ చేసి, మేము బ్యాంక్ మేనేజర్స్ని, మీ యొక్క అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ చెప్పండి, మీ యొక్క పాస్వర్డ్ చెప్పండి, మీ యొక్క ఓటీపీ చెప్పండి అని చెప్పి మీకు బ్యాంక్ అకౌంట్ సంబంధించి కొద్ది ప్రాబ్లం ఉంది సరిచేయాలని చెప్పి చేస్తున్నారు. దయచేసి బ్యాంక్ సిబ్బంది కానీ బ్యాంక్ మేనేజర్స్ ఎప్పుడు కూడా మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ ఎవరు అడగరండి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఓఎల్ఎక్స్ అనేది కొత్తగా ఈ మధ్యన మనం చూస్తున్నాం. ఈ యొక్క ఓఎల్ఎక్స్ అనే యాప్ ద్వారా మీ యొక్క టూ వీలర్స్ అని కానీ, కార్లు అని కానీ, వస్తువులు అని కానీ ఆ రేట్లు పెట్టేసి దానికి సంబంధించి మిమ్మల్ని మీ నుండి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. కనుక ఏంటంటే, ఆ యొక్క ఓఎల్ఎక్స్ అనేది కరెక్టా కాదా అనేది కూడా మీరు ముందుగా గమనించి, అది కరెక్టా అనుకునే సందర్భంలో తప్ప రిమైనింగ్ మీరు డబ్బులు వేసి మోసపోకండి. మూడోది, ఈ యొక్క యాప్స్ ఉన్నాయి ఏవైతే, అమెజాన్ అని చెప్పేసి, ఫ్లిప్కార్ట్ అని చెప్పేసి రకరకాల యాప్స్ ద్వారా కూడా కొంతమంది వచ్చేసి మా ద్వారా ఇన్ని ఆఫర్స్ ఉన్నాయి, ఈ వస్తువులు ఇంత ఆఫర్స్కి ఇస్తామని చెప్పేసి వాటి ద్వారా కూడా మిమ్మల్ని ఆకర్షించడం జరుగుతుంది. మీరేమో అందులో ఎంతవరకు కరెక్ట్నెస్ ఉన్నదని తెలుసుకోకుండా మీరు డబ్బులు పంపించడం జరుగుతుంది. తీరమో చూస్తే అవన్నీ కూడా ఫేక్ అకౌంట్స్, ఫేక్ వ్యక్తులు అందరూ కూడా ఉంటున్నారు. తద్వారా మీరు మోసగించబడుతున్నారు. అలాగే ఏటీఎం సెంటర్స్లో కూడా మీ యొక్క ఏటీఎం కార్డు దయచేసి ఎవరికి ఇవ్వకండి. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, సెక్యూరిటీ గార్డ్స్ మాత్రమే ఇస్తే సెక్యూరిటీ గార్డ్ అవసరం అయితే మీకు తీసి పెడతారు, తప్ప మీరు ఎవరు కూడా ఏటీఎం కార్డు ఇచ్చి మోసపోకండి. అలాగే ఈ యొక్క క్యాష్ కానీ ఏదైనా కానీ మీరు ఎక్కడికైనా మీ యొక్క వాహనంలో తీసుకువెళ్ళినట్లయితే ఆ క్యాష్ని దయచేసి ఆ వాహనంలో వదిలేసి మీరు వేరే పనులకు వెళ్ళకండి. అది ఎందుకంటే చాలామంది గమనిస్తుంటారు, బ్యాంక్స్ దగ్గర కానీ, కిరాణా స్టోర్స్ దగ్గర కానీ, మెడికల్ స్టోర్ ఎక్కడైనా మీరు అది విడిచిపెట్టి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు.